హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది రకరకాల సేవలు చేస్తూ ఉంటారు మనుషులకు అయితే మనుషులకు సేవలు చేస్తారు మరి ప్రకృతికి ఎవరు సేవలు చేస్తారు అని ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ప్రతి ఒక్కరి మెదళ్లలో కానీ రోజు వారి బిజీ కార్యక్రమాల్లో కొట్టుకుపోతుంటారు ప్రకృతిని పట్టించుకోరు కావలసిన కూరగాయలు కొనుక్కుంటారు కావలసిన బట్టలు వేసుకుంటారు కావలసిన భూమి మీదున్న ఎనర్జీని పెట్రోల్ రూపంలో కరెంటు రూపంలో రకరకాలుగా తోడుకుంటారు నీళ్ల రూపంలోనూ కూడా కానీ మరి ప్రకృతికి ఏమిస్తున్నావు అంటే ఎవ్వడు ఏమీ ఇవ్వడు నిజానికి కేవలం డబ్బు రూపంలో బిజినెస్ మాత్రం చేస్తూ ఉంటారు మనుషులు కానీ మరి ఆ ప్రకృతికి పొరపాటున కూడా ఇద్దామన్న ఆలోచన చెయ్యరండి ఎందుకంటే ఫ్రీగా వస్తోందిగా ప్రకృతి నుంచి ఎవడో తీసుకొచ్చి పెడుతున్నాడు వాడికి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఆ డబ్బుల కోసం జీవితం కష్టపడిపోతే అయిపోతుంది పూర్తిగా తప్పుదోవ పట్టింది మానవ సమాజం కానీ కొంతమంది మాత్రం అద్భుతం అండి నిజంగా గయా అంటే బీహార్లోని గయాలో ఒక ఫాల్గు అనే నది ఉంది బేలాగంజ్లో ఉంటుంది సో ఇక్కడ చాలామంది చూపు ఆకట్టుకోబడుతుంది ఎందుకంటే ఇక్కడ సత్యేంద్ర గౌతమ్ మాంజీ అనే వ్యక్తి చెట్లను నాటాడు అవి కూడా అన్ని జామ చెట్లను వాటి వల్ల బాగా డబ్బు కూడా వస్తుంది అండ్ నర్సరీ కూడా అక్కడ ప్లాన్ చేస్తూ ఉన్నారు నిజానికి యాభై వేల గింజలతోటి చెట్లు పెట్టాడండి మొత్తానికి ఆ గింజలు వేయడం ఆ చెట్లు పెరగడం దాదాపు పదివేల చెట్లను ఎండిపోయిన ప్రాంతంలో పెట్టాడు అంటే అసలు అక్కడ చెట్లు లేవు మొక్కలు లేవు అలాంటి ప్రాంతంలో పదిహేను సంవత్సరాల కాలంలో దాదాపు పదివేల మొక్కల్ని పెట్టాడు అంటే ఆ చెట్లను మొలిచేలా చేశాడు అన్నీ కూడా ఎక్కువ శాతం జామపళ్ళు చెట్లు అయితే దశరథ్ మాంజీని తన ఇన్స్పిరేషన్గా తీసుకొని సత్యేంద్ర గౌతమ్ అనే వ్యక్తి ఇలా చేశాడు కొన్ని సంవత్సరాలుగా ఇలా చేస్తూ ఉన్నాడు ప్రకృతికి సేవ చేసుకోవడమే మనిషి యొక్క అద్భుతమైన గోల్ అని అతను చెప్తున్నాడు అంతే కదండి మరి ప్రకృతిని కాపాడుకుంటూ ఉంటే మనిషి మనుగడ ఎన్ని సంవత్సరాలైనా గడిచిపోతుందండి ఇవన్నీ వదిలేసి అనవసరంగా ఏదో పాకులాడుతున్నాడు మనిషి మీరేమంటారో కామెంట్ చేయండి మనిషి జీవితం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి